గైస్, దిస్ ఇస్ మీ రవితేజ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈ వీడియోలో కలికి మూవీలో ఉన్న వీడియో ప్రిసెట్ ఏదైతే ఉందో అదే సేమ్ ప్రిసెట్ మన ఫోటోకి అప్లై చేస్తే ఎలా ఉంటారో చూడబోతున్నాం. జస్ట్ సింపుల్, మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, ఛానల్ కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే మాకు చాలా మోటివేట్ ఇస్తుంది ఇలాంటి ఇంకా చాలా వీడియోస్ చేయడానికి. సో లేట్ చేయకుండా వీడియోకి స్టార్ట్ చేద్దాం. సో గైస్, ఒక ఎగ్జాంపుల్ పర్పస్ కి అయితే ఫోటో తీసుకున్నా, ఇక్కడ మీ స్క్రీన్ మీద చూసుకోవచ్చు. సో మీరు అడ్జస్ట్మెంట్ లో వెళ్ళండి, దెన్ మీరు లైటింగ్ మీద క్లిక్ చేసి కాంట్రాస్ట్ ని ఒక 13 వరకు ఇంక్రీస్ చేసుకోండి, హైలైట్స్ ని 12 ఒక మైనస్ చేసుకోండి, ఒక షాడో -15 అండ్ దెన్ బ్లాక్ ఒక +15 చేసుకోండి. దెన్ ఇక్కడ మీకు కలర్ ఆప్షన్ లో వెళ్ళి ఎడ్ షార్ట్ అని ఉంటుంది, దీన్ని కస్టమ్ లో పెట్టండి. సో మీరు టెంపర్ ని ఒక +4 చేసుకోండి, సో వైబ్రేట్స్ ని ఒక -13 చేయండి, సాచురేషన్ ని -45 వరకు తీసుకెళ్ళండి, 40-45 అలా. దెన్ పైన మీకు గ్రేడింగ్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఫస్ట్ సర్కిల్ని ఎలా సెట్ చేసుకోవాలంటే, అండ్ ఇక్కడ ఎల్లో అండ్ రెడ్ మిడిల్లో ఉంది కదా, సో ఆ కలర్ని సెట్ చేసుకోండి. సో లూమినెన్స్ని ఒక 26-27 అలా ఇంక్రీస్ చేసుకోండి. అండ్ సెకండ్ సర్కిల్ పైన క్లిక్ చేసి సేమ్ అదే లైక్ ఇక్కడ కనిపిస్తున్న విధంగా ఆ కలర్ మీద పెట్టేసి లూమినెన్స్ దీన్ని కూడా 36కి అలా తీసుకెళ్ళండి, సారీ 26కి అలా తీసుకెళ్ళండి లూమినెన్స్ ని. థర్డ్ సర్కిల్ పైన క్లిక్ చేసి సో ఇక్కడైతే పెట్టండి, ఎగ్జాక్ట్ గా నేను ఎక్కడైతే పెట్టానో అక్కడ పెట్టేసుకోండి. సో ఎగ్జాక్ట్ గా నేను ఎక్కడైతే పెట్టానో అక్కడ పెట్టేసుకున్న తర్వాత లూమినెన్స్ ని దీన్ని కూడా 26 అలా పెట్టుకోండి, 27-26 అలా పెట్టుకోండి. ఓకే, దెన్ డన్ పైన క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీకు మిక్స్ ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసుకోండి. దెన్ సెకండ్ కలర్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి సో సాచురేషన్ ని -100 చేసుకోండి, హెచ్యుని ఒక 70-72-73 అలా టచ్ చేయండి. దెన్ ఎల్లో కలర్ వచ్చేసి సాచురేషన్ ని ఒక +8 వరకు సెట్ చేసుకోండి. డన్ పైన క్లిక్ చేసి మీకు ఇక్కడ ఎఫెక్ట్స్ ఆప్షన్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసి ఒక టెక్స్చర్ ని 4%, క్లారిటీని ఒక 4-6% తీసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి చెక్ చేయండి బిఫోర్ ఆఫ్టర్. సో ఇది బిఫోర్ ఫోటో అనమాట అండ్ ఇది ఆఫ్టర్ ఫోటో. సో మొత్తం డిఫరెంట్ టోన్ అయితే మీరు చూడొచ్చు, ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సేమ్ ప్రాసెస్ యూజ్ చేసి మీ ఫొటోస్ కి కల్కి మూవీ కలర్ గ్రేడ్ అయితే చేసుకోవచ్చు. సో సేమ్ కలర్ గ్రేడింగ్ నేను కూడా చేసా, ఒకసారి చూడండి. సో ఇది గైస్ ఇవాళ వీడియో, మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ చేస్తే నేను నెక్స్ట్ అలాంటి వీడియోస్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సైనింగ్ ఆఫ్.